హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాగర్ EH110 మోడల్, ఇది అనలాగ్ టైమర్ని ఎలా కనెక్ట్ చేయాలన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే ఒక ఐసోలేటర్ తీసుకున్నాను, హ్యాగర్ 32 amps, హ్యాగర్ అనలాగ్ టైమర్. ఇది వచ్చేసి 230 volts, 16 amps. ఇది దీన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక లైట్ చిన్న వైర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం టైమర్లో మనకి నెంబర్ 5, నెంబర్ 6 అయితే ఇన్పుట్. ఇది ఇక్కడ నేను నెంబర్ 5లో అయితే ఇస్తున్నాను, ఒక ఫేస్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను నెంబర్ 5లో. నెంబర్ 5 నుంచి నెంబర్ 3కి ఒక వైర్ అయితే కనెక్ట్ చేయాలి ఫేస్ వైర్. ఇది న్యూట్రల్, అవుట్పుట్ అనేది నెంబర్ 2లో ఇస్తున్నాను. నెంబర్ వన్ అనేది ఓపెన్, నెంబర్ 2 అనేది ఇక్కడ నేను క్లోజ్ అనమాట. అవుట్పుట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మన టైమర్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది నెంబర్ 2లోంచి అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు సప్లై అయితే ఇచ్చి చూపిస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు, నెంబర్ 1 అనేది ఓపెన్, నెంబర్ 2 అనేది అవుట్పుట్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇక్కడ 0 అనేది ఉంది కదా, ఇది క్లోజ్. ఇక్కడ టైం అయితే సింబల్ అయితే ఉంది కదా, ఇది ఏంటంటే మన టైం అనేది సెట్ చేసుకోవడం. ఇక్కడ ఆటో అనమాట టైం అనేది. ఇది వచ్చేసి డైరెక్ట్, మనకి టైం ఏం సెట్ లేకోకుండా మనకి డైరెక్ట్గా కంటిన్యూగా వెళ్ళగాలనుకుంటే మనం ఇక్కడ 1 అనే సింబల్ కింద ఉంది కదా అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం టైం అనేది సెట్ చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మనం టైం అనేది పెట్టుకున్నాం సపోజ్, ఆ టైంలో మాత్రమే ఇది పనిచేసేలాగా మనమైతే పెట్టుకోవచ్చు. దీన్ని 24 అవర్స్ టైంలో మనం పర్ఫెక్ట్గా టైం అనేది సెట్ చేసుకోవాలి. ఇలా మనం 2-3 సార్లు అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ టైం అనేది సెట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఈ పిన్స్ అయితే ఏమున్నాయి చూసావా, ఇవి మనం కిందకైతే ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి మన టైమర్ అనేది ఆన్ అవుతుంది. ఇలా ఈ టైం అయితే ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా మనకి లైట్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది, లైట్ అయితే వెలుగుతుంది. ఇలా మనం 2-3 టైమ్స్ అయితే వరకు సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక 1 అవర్ అయినా మనం 2 అవర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది మనం ఆటోలో అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది పవర్ కట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా అయితే ఆగిపోతుంది, దీనికి బ్యాకప్ అంటే ఏం సెపరేట్గా అయితే ఉండదు. మళ్ళీ మనం టైం అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టైమర్ కనెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.